వైద్యుల గౌరవాన్ని, వైద్యుల గౌరవాన్ని, వైద్యుల గౌరవాన్ని. ఎన్ఎంసీబీలను, ఎన్ఎంసీబీలను, డాక్టర్ల గౌరవాన్ని, వైద్యుల గౌరవాన్ని, వైద్యుల గౌరవాన్ని, వైద్య విద్యార్థుల రక్షణను వైద్య. అన్నాయ్ రాజన్నాయ్ వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం తన ఉపవాదంతో తిరిగి వైద్యుల మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి అనవసరమైన వారి యొక్క ఉద్దేశాలను మన మీద రుద్దడం జరుగుతుంది. దీనివల్ల రోగులకి, డాక్టర్కి ఆల్రెడీ ఉన్న వ్యత్యాసం రోజు రోజుకి పెరిగిపోతుందే తప్ప తరగట్లేదు. దీనివల్ల రోగులకి, డాక్టర్కి ఉండే మధ్య వ్యత్యాసం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గత కొంతకాలంగా డాక్టర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏ విధంగానూ పట్టించుకోకుండా ప్రభుత్వం తన ఉక్కుపాదంతో ఈ బిల్లుని ప్రజలపై మోపాలని చూడటం తీవ్రంగా గర్హనీయం. దీన్ని పూర్తిగా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉండే గవర్నమెంటు మరి ప్రైవేటు వైద్యాధికారులు అందరం కూడా దీనికి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి చట్టం దీంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ప్రజామోదయోగ్యమైనది మరియు విద్యార్థులకు, డాక్టర్లకు అందరికీ ఆమోదయోగ్యమైన దాన్ని మాత్రమే చట్టంలోకి తీసుకురావాలని, దీనిలో ఉన్న అన్నీ కూడా మళ్ళీ తిరిగి సరిచేయాలని మేమందరం కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నామని మన దీని ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు పూర్తిగా ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ సేవలతో సహా మానివేయడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగానైనా ప్రభుత్వం మరొకసారి పరిశీలించి దీన్ని బిల్లు ఆమోదం కాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని మేమందరం మా వైద్యుల తరఫున తీవ్రంగా నిరసిస్తున్నాం. అలాగే మెడికోస్ కానివ్వండి, మా ఇద్దరు మోడీ గారికి, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారికి, అలాగే పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్న అందరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా మాకు వినుకం ఏంటంటే, ఈ బిల్లును మీరు ఆమోలోకి పరిశోధించండి, మీరు చదవండి దీన్ని. దీనివల్ల ఒక కామన్ మ్యాన్ ఎలా నష్టపోతాడో మీరు తెలుసుకుంది. మా యొక్క అభ్యంతరం వల్ల ఏంటంటే, మాకేదో నష్టం వస్తుందని ఒకటే కాదు, ముఖ్యంగా కామన్ మ్యాన్ ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ చాలా చాలా నష్టపోతారు అన్నమాట. ఎందుకంటే ఒక బాధ్యత గల ఎంపీగా మీరందరూ కూడా చట్టసభల్లో వాళ్ళ మీరు ఉన్నారు ఇవాళ. కాబట్టి మీ అందరి మీద కూడా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, అలాగే దేశ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడవలసిన బాధ్యత మీ భుజాల మీద ఉంది. కాబట్టి దయచేసి ఈ బిల్లుని మీరు సాంతం చదివి ఇందులో ఉన్న పిట్ఫాల్స్ అన్నింటినీ కూడా, ఇందులో తప్పులను కానీ మీరు సరిదిద్ది కనీసం దీన్ని అమెండ్మెంట్ అన్నా చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అమెండ్మెంట్ కనుక మీరు చేయలేకపోతే కనుక ఈ పోరాటం మాత్రం ఇద్దరితో ఆగదు. ఈ డాక్టర్స్ చేసే పోరాటం కానివ్వండి, అలాగే మెడికల్ విద్యార్థులు చేసే పోరాటం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ చేసే పోరాటం కానివ్వండి, ఇది ఇవాళతో ముగిసేది మాత్రం కాదు. కోర్టులోనూ ఫైట్ చేస్తాము, వీధుల్లోనూ ఫైట్ చేస్తాము, హాస్పిటల్లోనూ ఫైట్ చేస్తాము. జై ఐఎంఏ, లాంగ్ లివ్ 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 ఐఎంఏ. అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఎంసీఏ బిల్లును తీసేసి నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని ఆల్రెడీ లోక్సభలో పాస్ చేయడం జరిగింది, రాజ్యసభలో దీన్ని పాస్ అవ్వకుండా చూడాలని మా అందరి కోరిక. ఎందుకంటే వైద్య ఇది ఈ బిల్లు వైద్యుడికే కాదు, ప్రజారోగ్యానికే ఒక పెద్ద ఆసనీ పాత్ర లాంటిది. ఎందుకంటే వైద్యుల యొక్క శుద్ధిలో ఇది ఇన్వాల్వ్ అవుతుంది, అలాగే ప్రజలకి వైద్యులు చేసే సేవల పట్ల కూడా ఇది డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే వైద్య ఎడ్యుకేషన్లో కానివ్వండి, అలాగే వైద్యుల యొక్క ఈ సేవలు అందించడంలో కానివ్వండి, డెఫినెట్గా ఇది ఒక అడ్డంగా మారిపోతుంది. ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ అని చెప్పి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఒక స్కిల్ఫుల్ పర్సన్ చేసే బాధ్యతని వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళకి ఒక మూడు నెలల్లోనే వాళ్ళ వైద్యులుగా ముద్రేసి పల్లెలకు తోలడం అనే నిజంగా మేము అంత వ్యతిరేకిస్తున్నాం. అదే కాకుండా ఒక మెరిట్ మూలకంగా వచ్చే వ్యవస్థని, ఒక వైద్య వృత్తిని
దాన్నంతా డైల్యూట్ చేసేసి దాన్ని ఏం లేకుండా వాళ్ళు ఇష్టపడిన ఫీజులు నిర్ణయించి వైద్య విద్యలో తీసుకురావడం అనేది మేమంత వ్యతిరేకిస్తున్నాం. అదే కాకుండా ప్రజలకు కూడా కేవలం అందించడంలో వైద్యులకు ఉన్న అంకిత భావాన్ని శంకిస్తూ ఈ వైద్యుల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎన్ఎంసీ బిల్లుని ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎంసీఐ మన ఐఎంసీ అలాగే ఏపీజీడీ అలాగే వైద్యులతో సంబంధం ఉన్న అనేక సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసనని మేము ముందు తీసుకొచ్చాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ ఎంసీ ఈ ఎన్ఎంసీ బిల్ ఏదైతే ఉందో ఇది రాకుండా చూడాలని చెప్పేసి మా అందరం కోరుతాం. ఏపీజీడీఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్ఓసీ అలాగే ఐఎంఏలో పార్టీ మేమంతా ఐఎంఏ పిలుపుకి స్పందనగా ఏపీజీడీఏలో భాగంగా మేము కూడా ఈ సమయంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాం. ఈ నిరసన కార్యక్రమాలు ఈరోజు మొదలు పెట్టాలని మా స్టేట్ బాడీ ఇచ్చిన పిలుపుకి స్పందనగా మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. మెయిన్ ఏంటంటే వైద్యం అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాదు. ఇప్పుడు వైద్యంలో స్కిల్ అనేది కావాలి. స్కిల్ లేకుండా ఎవరైనా సరే ప్రజల ప్రాణాలతో కానీ ఆరోగ్యంతో కానీ ఆటలాడటం కానీ హక్కులేదు. ఇట్లాంటి సున్నితమైన విషయాన్ని వైద్యంలో అనుభవం లేని వాళ్ళు నిర్ణయించడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎన్ఎంసీ కమిషన్లో వైద్యుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. వైద్యుల ప్రాతినిధ్యం ఉండాలి. అలాగే ఇంత ముందున్నట్టుగా వైద్యుల కొరత నిజంగా లేదండి, బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదు. ఒక స్కిల్డ్ డెవలప్డ్ డాక్టర్కి ఆపర్చునిటీ దొరకట్లేదు. ఈరోజు మనకు తీసుకున్నీ కూడా ప్రభుత్వ డాక్టర్లతో తలకళ్లాడుతున్నాయి. సో డాక్టర్లు రూరల్ ప్లేసులు కూడా వెళ్ళడానికి డెఫినెట్గా సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆరోగ్యం మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ మేము కోరుకునేది ఏంటంటే దీంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, తర్వాత వసతులు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటే ప్రభుత్వ వైద్యులు ఐఎంఏలో భాగంగా మేము రూరల్ ఏరియాకి కూడా వెళ్ళి పూర్తిగా సర్వ్ చేయడానికి మేము ఎంత సిద్ధంగా ఉన్నాం. అట్లాంటి అవకాశాలు మానేసి ఆల్రెడీ సజావుగా సంవత్సరం ఒక వ్యవస్థను రద్దు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది మేము వ్యతిరేకిస్తున్నామండి. దీన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే ఇందులో బాధ్యులైన అందరూ కూడా రీకన్సిడర్ చేసి ఈ బిల్లుని ఖచ్చితంగా ఆపేయాలని చెప్పి కోరుకుంటూ పాత విధానానికి కొంచెం మెరుగుపరిచేయమన్నా మనం దాన్ని ఆచరణలో తీసుకురావచ్చు. అలాగే నిష్ణాతులైన సీనియర్ వైద్యులు చాలామంది ఉన్నారు. ఈ ప్రజారోగ్య వ్యవస్థ గురించి బాగా అవగాహన ఉన్నటువంటి అనేక మంది ఎన్జిఓలు కానీ డాక్టర్స్ కానీ అందరూ కలిసి ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి కొన్ని మార్పులు చేసి దాన్ని తీసుకొచ్చినట్లయితే సరిపోతుంది. అంతేగాని కొత్తగా ఈ ఎన్ఎంసీ బిల్లు ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఆచరణీయం కాదు. రెండో భవిష్యత్తులో ఈ ఎక్స్పెరిమెంట్స్ వలన వచ్చే దుష్పరిణామాలకి మనమే కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని కులంకషంగా చర్చించి ఆ పిల్లపే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీజీడీఏ సభ్యులుగా మేము అందరం కోరుకుంటున్నాం. యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది వాళ్ళకి. సో యూనివర్సిటీ ఎగ్జామ్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వెంటనే ప్రాక్టీస్ చేసే అర్హత వస్తుంది. కానీ ఈ చట్టం వల్ల ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటే ఒక జాతీయ పరీక్ష ఒకటి రాయాల్సి వస్తుంది. మళ్ళీ అప్పుడు కానీ వాళ్ళకి ఆ అర్హత రాదనమాట. వాళ్ళకి అంటే ఇక్కడ ఏమి ఏం చెప్తున్నామంటే ఇక్కడ మేము చెప్పబోతున్నామంటే కష్టపడి చదివిన ఎంబీబీఎస్ డాక్టర్కేమో ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి అర్హత లేని మనుషులకేమో ఒక మూడేళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనేమో వైద్యులుగా పెడదామని నడుం కడుతున్నారు. ఇందాక మన డాక్టర్ గారు గుర్తు చేశారు, ఇందాక ఈ చట్టం వలన కామన్ మ్యాన్కి నష్టం ఏంటి, మనం ఇందాక చెప్పుకున్నాం అన్నమాట. మనం ఏంటి ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్తో వైద్యం చేయించడం వల్ల ఆల్మోస్ట్ 60% ఉన్న ఇండియన్స్ అంటే అందరూ కూడా అందరూ పల్లెల్లో ఉంటారు చాలామంది, మనం 60% మన సిటిజన్స్ అందరూ. సో ఈ రూరల్ పీపుల్ అందరూ కూడా సఫర్ అవుతారు. ఎందుకంటే ఏదో ఈ క్రోసిన్ ట్యాబ్లెట్ ఇవ్వండి లేకపోతే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ ఇవ్వండి అని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. కానీ ఎవరికి రియాక్షన్ వస్తుంది, రియాక్షన్ వస్తే ఏం చేయాలి అనేది మాత్రం వాళ్ళు నేర్పరు వాళ్ళకి. సో ఇదేంటంటే అలోపతి మెడిసిన్స్, మోడర్న్ మెడిసిన్స్ ఎప్పుడు కూడా కత్తి మీద సాము లాంటివి. ఇన్ అండ్ డౌట్స్ తెలియకుండా కేవలం బ్రాండ్ నేమ్స్, ట్రేడ్ నేమ్స్ చదువుకుని వాళ్ళతో ప్రిస్క్రిప్షన్ రాయిస్తే డెఫినెట్గా కూడా మనకి అందరూ కూడా నష్టపోతారు. ముఖ్యంగా పల్లె ప్రజలు డిమాండ్ ఇన్ టోటోగా ఎన్ఎంసీని రద్దు చేయండి. ఇన్ టోటోగా ఎన్ఎంసీ మేము రద్దు చేయాలండి. నేషనల్ మెడికల్ కమిషన్ అది సార్, నేషనల్ మెడికల్ కమిషన్ని ఆల్రెడీ లోక్సభలో పాస్ అయింది సార్, రాజ్యసభకు తీసుకెళ్తున్నారు రేపు. రేపు ఆల్రెడీ లిస్టులో ఉందన్నమాట. రేపు మేము రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ టోటోగా రాజ్యసభలో దీన్ని బీగిపోయేట్టుగా చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అపోజిషన్ పార్టీ ఎంపీలందరినీ కూడా మేము ఎడ్యుకేట్ చేశాము, ఎవరేజ్ చేశాము. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అధికార పార్టీని కూడా అలాగే ఎన్డీఏ ఎల్లీస్ని కూడా మా రిక్వెస్ట్ చేస్తున్నాము, రాజ్యసభలో ఈ బిల్లు ఓడిపోయేట్లుగా చేయండి.
ఒకవేళ గెలిచినా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు, దీన్ని రద్దు చేయండి బిల్ని అనేది మా యొక్క ప్రగాఢమైన కోరిక, ప్రగాఢమైన డిమాండ్. మేము ఇంకోటి ఏం చేస్తున్నాం అనుకుంటున్నామంటే, ఒకవేళ కనుక లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ఈ చట్టం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఆయన అసెంట్ తీసుకుంటే కనుక వెంటనే మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ ఫైల్ చేసి, ఇది యాక్చువల్గా ఈ ఆరోగ్య సంబంధించిన బిల్లు ఈ ఫైనాన్స్ బడ్జెట్లో పెట్టకూడదు. యాక్చువల్గా ఇది ఏమైందంటే ఫైనాన్స్ బిల్ అయిందన్నమాట. సో ఆరోగ్య సంబంధించిన బడ్జెట్ని ఆ బిల్లుని ఫైనాన్స్ బిల్లో పెడతామే యాక్చువల్ యాక్చువల్గా ఒక ఫౌండేషన్లోనే వాంగనమాట. సో ఈ పాయింట్ మీద మేము సుప్రీంకోర్టుకు వెళ్ళిపోతాం. అలాగే సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఒకటే కాకుండా ఇలాంటి పోరాటాలు కంటిన్యూస్గా జరుగుతాయి. అలాగే అవసరమవుతే కనుక కంటిన్యూస్గా 1 or 2 days కాదు, ఒక 10 days దేశవ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ బంద్ చేస్తాము. అలాగే ఎంపీలకు కానివ్వండి, లేకపోతే ఎన్డీఏ ఎల్ఈసీకి సంబంధించిన ఎంపీలకు కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఏ హాస్పిటల్లో కూడా ఏ డాక్టర్లు కూడా వైద్యం చేయండి.